ఈజిప్టు కథల్లోని పాత్రలకు భారతీయ హిందూ పురాణ పాత్రలకు పోలికలు ఉన్నాయి వరాహావతారాన్ని పోలిన పాత్ర ఈజిప్టు పురాతన గాథలలో ఉంది సేత్ ఒక భారీ వరాహ రూపాన్ని తీసుకుని రే ముందుకు వస్తాడు రే అంటే సూర్యుడు యుద్ధంలో రే హో హారస్ కళ్ళలోకి చూస్తున్నప్పుడు సేత్ హోరస్ కంటిని గాయపరుస్తాడు హోరస్ అంటే ఆకాశదేవుడి ఆకాశదేవుడి కన్ను బంగారు రంగులోకి మారుతుంది అప్పుడు హిరణ్యాక్షుడు అని అంటారు అంటే బంగారు కన్ను గలవాడు అని అర్థం పురాణాల్లోని విష్ణుమూర్తికి ఈజిప్టు దేవుడు నన్కు పోలికలున్నాయి రిచర్డ్ విల్కిన్సన్ రిచర్డ్ విల్కిన్సన్ ప్రకారము ప్రళయం నుండి భూగోళాన్ని ఎత్తే ఈజిప్టు దేవుడు నన్ ను హిందువుల వరాహవతారంతో పోల్చవచ్చునన్నాడు రిచర్డ్ హెచ్ విల్కిన్సన్ అమెరికన్ రచయిత ఈజిప్టు తవ్వకాలపై ఇరవై ఐదేళ్లు పరిశోధనలు చేసిన ఆర్కియాలజిస్ట్ సృష్టి కొనసాగటానికి అంతరాయం ఏర్పడుతుంది భూమి సముద్రంలో మునిగిపోతుంది అప్పుడు ఈజిప్టు దేవుడు భూమిని పైకి తీస్తాడు మునిగిపోతున్న పడవను పైకెత్తుతాడు ఇది మహావిష్ణువు మత్స్యావతారానికి దగ్గరగా ఉంది అలాగే శేషత్ ప్రాచీన ఈజిప్టు దేవత రచన సంగీతం ఊహాశక్తి గణితం ఖగోళ శాస్త్రం నిర్మాణ శాస్త్రం వంటివన్నీ ఆమె ఆధీనంలో ఉంటాయని అక్కడి జనుల విశ్వాసం ఆమె మధురంగా శ్రావ్యంగా గానం చేసినప్పుడు భూమిదేవుడు చలించిపోయి పారవశ్యంలో కరిగిపోయినప్పుడు భూగర్భ జలాలు ఏర్పడ్డాయని ఈజిప్షియన్ల నమ్మకం ఈ శేషత్ కు భారతీయ వైదిక ధర్మంలోని చదువుల తల్లి సరస్వతికి చాలా దగ్గరి పోలికలు కను కనిపిస్తున్నాయి కదా ఈజిప్టు సంస్కృతి నాగరికతలు అతి పురాతనమైనవి వారి సంస్కృతి సంప్రదాయాలు పురాణాలు భారతీయ హిందూ పురాణాల కన్నా పాతవి అలాగే పాళీ భాషలో ఉన్న బౌద్ధుల రచనలన్నీ సంస్కృతంలో రాయబడ్డ హిందూ పురాణాల కన్నా పాతవి అంటే ఈ విషయాల వల్ల తేలేదేమిటి పాత వాటి ప్రభావం తరువాత వచ్చిన వాటి మీద తప్పకుండా ఉంటుంది ఇక్కడ కూడా అదే జరిగింది ప్రపంచమంతా ఒక్కటి మానవ జాతి అంతా ఒక్కటే గనుక ఒక ప్రాంతపు ప్రభావం మరో ప్రాంతంపై పడటం అన్నది సహజం అలా దేవుళ్లను రూపొందించుకోవటంలో కూడా జరిగే ఉంటుంది అందులో ఆశ్చర్యం లేదు నిజాయితీగా ఒప్పుకోవడంతోనే మానవీయ విలువలకు గౌరవం పెరుగుతుంది నిజాయితీగా ఒప్పుకోవడంతోనే మానవీయ విలువలకు గౌరవం పెరుగుతుంది